అదృష్టార్ వారి అదృష్టరత్నం ధరించండి మీ జీవితాన్ని మార్చుకోండి నమస్కారం ప్రస్తుతం పాటు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం ఆగస్ట్ మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియచేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపేట నిలయే సరస్వతి నమోస్తుతే అందరికీ నమస్కారం ఈ నెల అంటే ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రవి వచ్చేసి మనకి పదిహేడు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి స్వస్థానమైన సింహరాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి మనకి అదే సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటాడు అలాగే గురువు గ్రహం వచ్చేసి మనకి రాహుతోనే కలిసి మేషరాశిలో ఉన్నాడు అలాగే శని వచ్చేసి మనకి కుంభరాశి అయిన స్వస్థానంలో ఉన్నాడు ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు ఇంకా కేతు మనకి తులారాశిలో ఉంటారు గాఖరిగా శుక్కుడు ఎవరైతే ఉన్నారో అది వచ్చేసి మనకి కర్కాటక రాశిలో ఈ నెల మొత్తం ఆగస్టు ముప్పై ఒకటి వరకు కర్కాటక రాశిలో శుక్కుడు ఉంటాడు గురుగారు గ్రహాల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలియజేశారండి మరి తులారాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా తప్పకుండా తులారాశి అనగానే మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి తులారాశిలోకి వచ్చింది ప్రస్తుతం తులారాశి వారు కూడా మిథున రాశి తర్వాత అంత అత్యద్భుతంగా ఉన్నది తులారాశి వారికి అండి వీరికి ముఖ్యంగా అర్ధాష్టమి నడిపోవడం గురుబలం పరిపూర్ణంగా ఉండడం సరే రాహు సప్తమంలో ఉన్నాడు కేతు రాశిలో ఉన్నాడు కూడా కేతు రాశిలో ఉన్నందుకండి విపరీతమైన ఆలోచన ధైర్యం సేమ్ మేషరాశి వాళ్ళ స్కి రాహు రాశిలో ఉన్నాడు కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం ఉంది అలాగే రాశి వారు కూడా తుల రాశిలోనే కేతు ఉండడం ద్వారా సేమ్ స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఆలోచన ధైర్యం ఇవన్నీ ఉంటాయి అంటే వీరు కూడా ఈ అక్టోబర్ ఇరవై ఏడు దాకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి అక్టోబర్ ఇరవై ఏడు దాటిపోతే మళ్ళీ తొమ్మిది ఏడు దాకా రాహు ఈ రాశిలోకి తులారాశిలోకి రాడు తొమ్మిదేళ్ళకు అందుకే గ్రహణాలు కూడా గుర్తుపెట్టుకోండి గ్రహణాలు కూడా రాహు కేతు ఏ ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశిలోనే గ్రహణాలు వస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి గ్రహణం వచ్చింది కేతు తులారాశిలో ఉన్నారు కాబట్టి తులారాశి వారికి గ్రహణం వచ్చింది లాస్ట్ ఇయర్ అలా ఒకసారి వీళ్ళు దాటిపోయాడు మళ్ళీ తొమ్మిదేళ్ళ దాకా రాదు వీళ్ళకి గ్రహణం సో అది రూల్ గుర్తుపెట్టుకోండి రాహు కేతు కూడా ఎప్పుడు లోనే ఉంటాయి మేషంలో రాహునంటే కేతు తులలో ఉంటాడు మిథునంలో కేతు ఉన్నాడు అంటే అనగా ధనసులో రాహు ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి స్ట్రెస్ట్రైన్ మానసిక ఆందోళన ఉంటుంది కానీ అంత ఆ అవసరం లేదు రాశి వారికి లాభస్థానంలో ప్రస్తుతం మనకి రవి కుజుడు అలాగే బుధుడు కూడా ఉన్నారు కాబట్టి లాభాన్ని చేకూరుస్తాడు అది కాకుండా శ్రమ కాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు అవుతాయి అలాగే షూరిటీస్ పెట్టచ్చు స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి వ్యాపారస్తులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు లాస్ అయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మెల్లిగా పూరించబడతాయి అలాగే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఎక్స్పెన్షన్ కూడా వెళ్ళచ్చు అలాగే డబ్బులు ఎవరికైనా ఇచ్చినా కూడా తప్పకుండా అవి తిరిగి వస్తాయని చెప్పుకోవాలి అప్పులు చేయక్కలేదు కొత్త అప్పులు చేయక్కలేదు బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పేమెంట్ పేమెంట్ ఉంటుంది అలాగే ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ కూడా సరైన కాలం అని చెప్పుకోవాలి అలాగే అవివాహితుల వివాహం సంతాన సంతానం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి వాహనం కూడా కొనొచ్చు అలాగే గోల్డ్ కూడా తప్పకుండా కొంటారు లేకుండా ఇంట్లో కొత్త వస్తువు కూడా కొనేందుకు అవకాశం చెప్పుకోవచ్చు ఒకటి సప్తమ స్థానంలో గురువు కూడా ఉండడం చేత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే వాస్తో కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి అటు రీత్యా ఇటు ఇంట్లో కూడా అన్ని విధాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే ఈ రాశి వారి తులారాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది అదృష్టం చాలా బాగుందని చెప్పుకోవాలి తులారాశి ఎందుకంటే యోగ కారకుడు అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం అయిన శని పంచమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడండి కాబట్టి అదృష్టం పరిపూర్ణంగా ఉంది అంటే హార్డ్ వర్క్ ఇప్పుడు ఎలాగో బాగుంది దయబలానికి సంబంధించిన గ్రహం వచ్చేసి గురువు సప్తమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టం కూడా కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా తప్పకుండా నెరవేర్తుందని చెప్పుకోవాలి అంటే గురువు సప్తమ స్థానంలో ఉండడం చేత కొంతమందికి ఉంటుంది ఏజ్ హోమ్ కట్టడం కానీ లేదంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం కానీ టెంపుల్ కట్టడం కానీ అనుకుంటూ ఉంటారు కొంతమంది ఇది సరైన సమయం అండి ఇప్పుడు మీరు గట్టిగా ప్రయత్నిస్తే అవి కట్టడం కానీ లేదంటే దానికి సహాయ సహకారాలు చేయడం కానీ తపూర్ణ చేస్తారని చెప్పుకోవాలి ఇప్పుడు సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత బంధువులతో మిల్లు కళకళలాడుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు గురువుని దర్శిస్తారు గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అలాగే స్నేహితులను కూడా కలుస్తారు అలాగే బంధువులతో మీ ఇల్లు కళకళలాడమే కాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు మీ అబ్బాయి పెళ్లి కానీ అమ్మాయి పెళ్లి కానీ ఇది సరైన సమయం తప్పకుండా జరుగుతుంది అలాగే తులారాశి తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ పిల్లలకి వివాహం జరుగుతుందని చెప్పింది అంటే వారి కన్యాదానం చేసే యోగ్యత ఉండాలంటే గురుబలం ఉండాలి కాబట్టి తులారాశి వరకు ప్రస్తుతం గురుబలం ఉంది కాబట్టి తప్పకుండా తులారాశి వారి పిల్లలకి వివాహ సమయాన్ని ఇప్పుడు చెప్పుకోవచ్చు అలాగే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటారు ఒక పని అది మట్టుకు తప్పకుండా ఇప్పుడు నెరవేరుతండి ఒక మంచి వార్త కూడా మీరు వింటారు అలాగే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే బిజినెస్ రీచ్ కూడా అన్ని విధాలా బాగుంటుంది అలాగే క్రీడాకారులు రాజకీయ నాయకులు పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం వీరందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి మరి సంతానం అండి ఎందుకంటే గురువే కారకుడు సంతాన కారకుడు గురువు అండి అలాగే సంతానాన్ని ఇవ్వాలన్నా కూడా గురుబలం చాలా బాగుండాలి సంతాన కారకుడు గురువు అలాగే సంతానం బాగుండాలంటే కూడా గురుబలం బాగుండాలి ఇప్పుడు తులారాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఖచ్చితంగా సత్సంతానం కలుగుతుందని చెప్పుకోవాలి అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత పుడితే మరింత మంచిది ఎందుకంటే గురుచండాల యోగం కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారికి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లోపల ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది అలాగే వీరికి అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత పుడితే ఈ గురుచండాల యోగం కూడా వెళ్ళిపోతుంది అప్పుడు పుడితే చాలా మంచిది ఖచ్చితంగా ఈ నెల అవ్వచ్చు అంటే నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరింత శుభ ఫలితాల కొరకు తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు అండి ఈ తులారాశిలోనే కేతు ఉండడం చేత కేతు అనగానే మనకి కొంచెం విరక్తి వైరాగ్యం మోక్షాన్ని కారకుడు అలాంటిది మన రాశిలో ఉన్నందుకు ఎంత కష్టపడుతున్నా మనకి పని జరగట్లే అని వేరే వాళ్ళకి అన్ని సక్సెస్ అవుతున్నారు ఇవన్నీ అనవసరంగా మనసు మైండ్ అంతా తోలుచేస్తూ ఉంటుంది కేతు ద్వారా మన రాశిలో ఉన్నందుకు తులారాశిలో కాబట్టి వీరు ఖచ్చితంగా వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలండి సో కేతుగ్రహం బాలేకపోతే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి సో ప్రతిరోజు వినాయకుడిని అష్టోత్రం చదువుకోవడం అంటే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం ఇవి చేస్తే మంచిది అలాగే వీలైతే కనుక ఏడు వేల సార్లు కేతుకి జపం చేయించి ఉలవల కేజీంపావు దానం ఇస్తే కనుక చాలా మంచిది అలాగే ఒక మంగళవారం రోజున ఒక బ్రాహ్మణుడికి గుళ్ళోగానే కానీ ఎక్కడైనా సరే బ్రాహ్మణుడికి ఉలవల కేజింపా దానం ఇచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ క్యాష్ కనుక దానం ఇస్తే కనుక కేతు యొక్క దోషం తొలగిపోయి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన అన్ని తగ్గి ఆరోగ్యపరంగా ఆలోచన పరంగా ఇవన్నీ కూడా అన్ని విధాలా బాగుంటుందని చెప్పుకోవాలి చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మ